Hello, and welcome to my fashions. In this video, lo, meeku collar neck blouse aithe e vidhanga stitch cheskovalo chupistunnanu. Idaithe dini cutting aithe nenu intaku mundu video lo aithe chupichanu. Okavela meeru aa video chudakapothe ganaka nenu kinda description box lo link aithe istanu. Ee collar neck blouse aithe e vidhanga cut cheskovalo aa video lo aithe chusandi. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ రెండు కూడా చుట్టూ జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా ఆ క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసుకున్నాను మనకి బ్యాక్ పార్ట్ సపరేట్గా స్టిచ్చింగ్ అనేది ఏం అవసరం లేదు మనం ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా దీన్ని మనం జాయింట్ వేసుకుంటే సరిపోతుంది లైనింగ్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ రెండు కూడా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము దానికోసం అయితే పైన షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి కిందికి 2.5 ఇంచ్ల డౌన్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకున్నాను అంటే మనకి కాలర్ అనేది ఇక్కడ వరకు మనం మార్కింగ్ వేసుకున్న దగ్గరికి అయితే వస్తుంది అన్నమాట అంటే ఈ సైజ్ బ్లౌజ్కి 2.5 ఇంచ్లు అయితే వేసుకున్నాను మీకు కావాలంటే ఇంకొక 1/2 ఇంచ్ వరకు కూడా డౌన్ అనేది తీసుకోవచ్చు ఇంకంతకంటే కిందికైతే మనకి కాలర్ అనేది వస్తే చూడడానికైతే బాగుండదు ఇప్పుడైతే నేను బ్లౌజ్కి రైట్ సైడ్లో లైనింగ్ అయితే వేసుకున్నాను ఎందుకంటే మనం ఇది నెక్ రౌండింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే రివర్స్లో తిప్పేసుకోవాలి కాబట్టి బ్లౌజ్కి రైట్ సైడ్లో లైనింగ్ అయితే వేసుకొని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి కింది వైపుకి మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి పైన మనం స్టిచ్ అనేది వేసుకోకుండా ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా మనం మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి వెళ్ళి కిందికి ఇది రౌండింగ్ అనేది ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా అక్కడ చిన్నగా క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మనము ఇది రివర్స్లో తిప్పేసుకుంటాం కదా మనకి ముడతలు అనేవి రాకుండా కట్స్ అనేవి చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట క్లాత్కి పెట్టిన తర్వాత దీన్ని అయితే ఈ విధంగా రివర్స్లో అయితే తిప్పేసుకోవాలి ఇప్పుడు మనకి నెక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు పైనుంచి వెళ్ళి కింది వరకు కూడా మనకి క్లాత్ అనేది కదలకుండా స్టిఫ్గా ఉండాలి కదా దానికోసం అయితే పైనుంచి వెళ్ళి ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను అదేవిధంగా మొత్తం ఫ్రంట్ పార్ట్కి కూడా మొత్తం చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా ఆ క్లాత్ అంతా కూడా మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఈ క్లాత్ అంతా కూడా నేను నీట్గా అయితే కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకొక వైపు అయితే ఫ్రంట్ పార్ట్ అయితే ఉంటుంది కదా అది కూడా సేమ్ ఇదే విధంగా రెండు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసింది దీనికైతే మనము బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకుంటామో మనం డాట్స్ వేసుకొని షేప్ పట్టి స్టిచ్ చేసుకొని ముక్సుల పట్టి కాజల పట్టి అనేది నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా వేసుకుంటామో సేమ్ దీనికి కూడా అదే విధంగా అయితే వేసుకున్న తర్వాత మనము ఇప్పుడైతే కాలర్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను డాట్స్ అయితే వేసుకున్నాను ఫ్రంట్ పార్ట్కి డాట్స్ వేసుకొని షేప్ పట్టీలు కూడా స్టిచ్ చేసుకొని అదేవిధంగా ఒకసల పట్టి కాజల పట్టి కూడా మొత్తం కూడా స్టిచ్ చేసుకున్నాను ఇది నార్మల్ బ్లౌజ్కి మీరు ఏ విధంగా అయితే వేసుకుంటారో సేమ్ అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి కూడా వెనుక డాట్స్ అయితే వేసుకుంటాం కదా ఆ డాట్స్ అయితే వేసుకొని నడుం పట్టి అయితే స్టిచ్ చేసుకుంటాం కదా సేమ్ అదేవిధంగా నడుం పట్టి కూడా స్టిచ్ చేసుకున్నాను నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా వేసుకుంటామో అదేవిధంగా వేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కలిపి ఈ విధంగా షోల్డర్స్ దగ్గర అయితే జాయింట్ వేసేసుకుంటున్నాను కాలర్ నెక్ డ్రెస్ కూడా చాలా సింపుల్గా ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనకి కాలర్ అనేది చాలా సింపుల్గా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే కాలర్ అయితే ఏ విధంగా రెడీ చేసుకోవాలి నేను వీడియోస్ అయితే చేశాను ఆ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అయితే ఇస్తాను చూడకపోతే చూసేయండి ఇప్పుడైతే మనము ఈ షోల్డర్స్ అయితే జాయింట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకవైపు నుంచి ఒకవైపు నేను ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అదే విధంగా అనమాట మనం ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ అయితే వేసుకున్నాం కదా అక్కడి నుంచి వెళ్ళి ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి లెంత్ అనేది ఎంతైతే ఉందో ఒకసారి టేప్తో కోల్చి చూసుకుందాము ఇది మనకి కాలర్ లెంత్ అనమాట ఇప్పుడు ఇది మనకి 11 ఇంచ్లు అయితే వచ్చింది ఇప్పుడు మనం కాలర్ అయితే 11 ఇంచ్ల పొడవుతో రెడీ చేసుకోవాలి దానికోసం నేను బక్రం షీట్ అనేది ఒక 1 ఇంచ్ వెడల్పు 11 ఇంచ్ల పొడవుతోటి బక్రం అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడైతే ఇది మనకి కాలర్ కోసం అయితే నేను రెడీ చేస్తున్నాను ఇది వచ్చేసి దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక 1 ఇంచ్ వెడల్పు 11 ఇంచ్ల పొడవుతో కట్ చేసుకున్నాం కదా ఇది మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒకవైపు
రెండు కార్నర్స్ దగ్గర కూడా ఈ విధంగా చిన్న రౌండ్ షేప్ అనేది వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి కాలర్ అయితే ఈ రౌండ్ షేప్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్కి అయితే వస్తుంది అనమాట. అంటే రెండు వైపులా కూడా ఫ్రంట్ పార్ట్కి అయితే వస్తుంది, చూడ్డానికైతే నీట్గా కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడైతే ఒకవైపు మనకి రౌండ్ షేప్ వచ్చేది బక్రం అయితే కట్ చేసుకున్నాము కదా, అది పై వైపుకి వచ్చేలాగా స్ట్రైట్గా ఉండేదైతే కింది వైపు ఉండేలాగా ఈ విధంగా క్లాత్తో కలిపి పైన అయితే స్టిచ్ వేసేసుకొని తర్వాత క్లాత్ అనేది వెనుక వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకొని ఇప్పుడు మనకి బక్రం అయితే ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో మొత్తం కూడా దీన్ని అయితే స్టిచ్ వేసేసుకోవాలి. మనకి ఈ బక్రం షీట్ పైన అయితే స్టిచ్ పడకుండా క్లాత్ పైన వచ్చేలాగానే మనకి ఇది ఏ షేప్లో అయితే ఉంటుందో అదే షేప్లో సేమ్ మనం మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకొని ఈ సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అంతా కూడా కట్ చేసుకొని ఇప్పుడు కార్నర్స్ దగ్గర మనకి ముడతలు అనేవి రాకుండా ఈ విధంగా చిన్న టక్స్ అనేవి పెట్టుకొని దీన్ని ఈ విధంగా రివర్స్లో తిప్పేసుకోవాలి. పై వైపు అయితే ఒక కుట్ట అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇది క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే స్టిచ్ అనేది వేసేసుకొని ఇప్పుడు కింది వైపు మనకు ఒక కుట్ట అయితే ఎంతైతే వేసుకుంటామో ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఉంచుకొని ఎక్స్ట్రా మనకి ఎగుడు దిగుడుగా ఉన్న దగ్గర క్లాత్ అంతా నీట్గా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కరెక్ట్గా మధ్యలో ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇది కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు క్లాత్కి మనకి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వేసుకోండి. ఒక షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక షోల్డర్కి బ్యాక్ పార్ట్ అనేది మధ్యలో ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి రెండు మార్కింగ్స్ కలిపే విధంగా కింది వైపు నుంచి బ్లౌజ్కి నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కాలర్ అనేది జాయింట్ వేసేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎటువైపు క్లాత్ అనేది అటువైపే స్టిచ్ వేసుకుంటే మీకు ఒకవైపు ఎక్కువ తక్కువ రాకుండా రెండు వైపులా కూడా సమానంగా వచ్చేస్తుంది కాబట్టి మీరు మధ్యలో మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి వెళ్ళి స్టిచ్ వేసేసుకోండి. ఒకవైపు అయితే మొత్తం చివరి వరకు కుట్టిన తర్వాత ఇంకొక వైపు కూడా ఇదైతే జాయింట్ వేసుకుంటున్నాను. చూసారు కదా ఒకవైపు మనం మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత రెండవ వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని దీనిపైనుంచి వెళ్ళి కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే మనకి కాలర్ మొత్తం కూడా రెడీ అయిపోతుంది. ఇది కాలర్ స్టిచ్ చేసే ముందు మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర పట్టినట్టుగా లేకుండా ఉండాలంటే ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్నగా క్లాత్ అనేది ఈ విధంగా ఓపెన్ చేసేసుకోండి. మనకి కాలర్లోకి క్లాత్ అనేది పడకుండా అక్కడ చిన్నగా టక్స్ అనేవి పెట్టుకుంటే మనకి ముడతలాగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీనిపైనుంచి వెళ్ళి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో పైకి ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ కాలర్ అయితే మొత్తం స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఇది మనకి సైడ్కి అయితే హ్యాండ్స్ అయితే జాయింట్ వేసేసుకొని మనం సైడ్లో అయితే జాయింట్ వేసుకుంటే మనకి బ్లౌజ్ మొత్తం కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా మనకి కాలర్ అనేది నీట్గా అయితే వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి. నా ఛానల్లో కొత్తగా వస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ చేయండి.